हेलो एवरीवन, वेलकम टू शाइन इंडिया एसआर ट्यूटोरियल। फ्रेंड्स, मनम इप्पुडु 15th मे 2020 की संबंधी डेली करंट अफेयर्स मनम इप्पुडु चूद्दाम। फ्रेंड्स, नादोक चिन्न रिक्वेस्ट, इंतवरकु एवरैना मा चैनल नी सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते वेंटने मा चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नी कूडा एक्टिवेट चेसि दानिलो आल अने ऑप्शन नी कूडा सेलेक्ट चेसुकोंडी। इला चेस्तेने मेम पंपे वीडियोस की संबंधी नोटिफिकेशन्स मीकु मोबाइल लो रावडं जरुगुतुंदी। ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు కూడా మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. 15th మే 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్. దీని ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అభివృద్ధి చెందిన ఎస్ఏఆర్ఎస్ COV2 మానవ IgG ELISA టెస్ట్ కిట్ను తయారు చేయబోయే ఫార్మాస్యూటికల్ కంపెనీని కనుగొనండి. ఆన్సర్ ఆప్షన్ 3, కాడిలా హెల్త్ కేర్. నెక్స్ట్ వన్, అటల్ పెన్షన్ యోజన కింద 5 సంవత్సరాలు పూర్తయిన చందా నమోదు యొక్క పురుషుల నుండి స్త్రీ నిష్పత్తి ఎంత? ఆన్సర్ 57:43. నెక్స్ట్ వన్, రెండవసారి అంటే మే 2020 అన్నమాట, 2020 సంవత్సరంలో రెండవసారి మేరీ లెబోన్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి పేరు ఏమిటి? ఆన్సర్ కుమార్ సంగక్కర. నెక్స్ట్ వన్, విద్యార్థి సంఘం బాధను తొలగించడానికి HRD మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా హెల్ప్ లైన్ పేరేమిటి? ఆన్సర్ భరోసా. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆప్కే ద్వార యోజన. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆప్కే ద్వార యోజన ప్రారంభించిన దేశంలో 1వ రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ఆసియా లేదా ఓషియానియా జోన్ కొరకు ఫెడ్ కప్ హార్ట్ అవార్డు 2020ను గెలుచుకున్న 1వ భారత టెన్నిస్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ సానియా మీర్జా. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీచే అభివృద్ధి చేయబడిన నాన్ ఇన్వాసివ్ బైలెవల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెజర్ వెంటిలేటర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, స్వాత్ వాయు. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్లో 4G ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించడానికి హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ కమిటీకి ఏ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాయకత్వం వహించారు? ఆన్సర్ గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గారు నాయకత్వాన్ని వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీని పరీక్షించడానికి జింగ్యూన్ టూ 01 మరియు 02 అనే 2 ఉపగ్రహాలను ప్రయోగించిన దేశం ఏమిటి? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ మరియు నర్సింగ్ నౌ భాగస్వామ్యంతో మొదటి ది స్టేట్ ఆఫ్ ది వర్డ్స్ నర్సింగ్ 2020 అనే నివేదికను విడుదల చేసిన ప్రపంచ సంస్థ ఏమిటి? ఆన్సర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. నెక్స్ట్ వన్, కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు సంబంధించి 8 సంవత్సరాల వివరాలు ఇవ్వాలని మిగులు జలాలపై కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తెలుగు రాష్ట్రాలను కోరింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 40 సంవత్సరాలు.
నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్లో కూలుతున్న ఆర్థిక రంగాన్ని ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధ భారత్కు సంబంధించి అసత్యమైనటువంటివి ఏమిటి? అసత్యమైనటువంటివి ఏమిటి? సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రముఖ స్థానం కల్పించడం జరిగింది అనేది సరి అయినటువంటిది. అదేవిధంగా 15,000లోపు చిరు ఉద్యోగులకు 12% ఈపీఎఫ్ వాటాను మరో 3 నెలలు కేంద్రం చెల్లించనుంది. ఇది కూడా సరి అయినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి 30,000లోపు వేతనాలు అందుకునే ఉద్యోగులకు 1 నెల బ్యాంకు లోన్ వడ్డీపై మినహాయింపును ఇవ్వనుంది అనేది సరికాదు. ఇంకా ఈపీఎఫ్ వాటాను 3 నెలల పాటు 5% మేర తగ్గించింది అనేది కూడా సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చేసే అన్ని రకాల కాంట్రాక్ట్ పరిమితిని 8 నెలలు పొడిగించింది? ఆన్సర్ ఆప్షన్ 2, 6 నెలలు పొడిగించింది. 6 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 800,000 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని తాజాగా ప్రకటించడం జరిగింది? ఆన్సర్ 5.94 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కోవిడ్-19ని రెరా చట్టం కింద పరిగణించింది. అయితే రెరా అంటే ఏంటంటే దేవుడి చర్య. నెక్స్ట్ వన్, తమిళనాడు కోయంబేడ్ మార్కెట్ ద్వారా కరోనా కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా 50 కేసులతో అత్యంత ప్రభావవంతమైనది? ఆన్సర్ ఆప్షన్ 4, చిత్తూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను 800,000 దాటాయని ప్రభుత్వం వెల్లడించింది? ఆన్సర్ ఆప్షన్ 2, 2 లక్షలు దాటాయని. నెక్స్ట్ వన్, భారత సైన్యం విధుల పర్యటన పథకం కింద యువతలోని ఔత్సాహికులను 8 సంవత్సరాలు తాత్కాలిక సైన్యంగా తీసుకునే సరికొత్త సర్వీసును ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, 3 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారంగా 8 రూపాయలను ప్రకటించింది? ఆన్సర్ 1 లక్ష రూపాయలను. 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు. నెక్స్ట్ వన్, లాసెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ తన అధ్యయనంలో కోవిడ్-19 మరియు తదనంతర పరిణామాలతో 48 దేశాలలో రోజుకు అదనంగా 8,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు మరణించే ప్రమాదం ఉందని వెల్లడించింది? ఆన్సర్ ఆప్షన్ 4, 6,000 మంది. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 నివారణకు ఇటీవల మానవ శరీరంలో ఏ భాగానికి కణ చికిత్సను అమెరికా వైద్యులు విజయవంతంగా అందించి 4 రోగులు కోలుకునేటట్లు చేయడం జరిగింది? అది ఏ అవయవం? ఆన్సర్ ఆప్షన్ 2, గుండె. ఆప్షన్ 2, గుండె. నెక్స్ట్ వన్, అమెరికాలోని పిట్స్బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల కరోనాను పసిగట్టి యాప్ను పరికరాన్ని కనుగొన్నారు. అయితే యాప్ లేదా పరికరాల ప్రత్యేకత గుర్తించండి. ఆన్సర్, శ్వాసను వింటూ కరోనాను పసిగడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వం ఎన్బిఎఫ్సిలు హెచ్ఎఫ్సిలు ఎంఐఎఫ్లకు ప్రత్యేక
ద్రవ్య లభ్యత పథకం కింద 8,000 కోట్ల రూపాయల ప్యాకేజీలో భాగంగా ఇవ్వనుంది. 8,000 కోట్ల రూపాయలను ప్యాకేజీలో భాగంగా ఇవ్వనుంది. ఆన్సర్ ఆప్షన్ 4, 20,000 కోట్ల రూపాయలను. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్ వ్యాప్తి నివారణ నిమిత్తం బ్రిక్స్ దేశాలకు చెందిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకు భారతదేశానికి 8,000 కోట్ల రూపాయల రుణాన్ని విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2, 7,527 కోట్ల రూపాయలు. 7,527 కోట్ల రూపాయల రుణాన్ని. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.